84వ కీర్తన. కీర్తన ఇవ్వండి, 84వ కీర్తన. 84వ కీర్తన మొదలు వచ్చిన చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసాలు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణాలు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సంవత్సరించు జీవము గల దేవుడు దర్శించటప్పుడు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ మీ బలిపీఠము వద్దనే ఇచ్చుకులకు నివాస స్థలము దొరికిను. పిల్లలు పెట్టుటకు వానకోగులకు ఓటి స్థలము దొరికిను. మీ మందిరం ముందు నివసించిన వారు ధన్యులు, వారు నిత్యము నివసించే వాగుదం. సమయం లేదు కనుక కొంచెం వేగముగా ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చివరి వరకు వెళ్ళిపోతున్నాయా? చివరి వరకు ఓకే. రాయబడిన వాక్యాన్ని మీరు గమనించినప్పుడు ప్రతి దానికి వాక్యం సందర్భం ఉంది. ఆ సందర్భానుసారంగా వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటేనే దేవుడు మనతో వాక్యంలో నుంచి మాట్లాడతాడు. ఎలా పడితే అలా వాక్యాన్ని చదివితే వాక్యం అర్థం అవుతుంది. వాక్యం విలువ మనకు తెలియదు. వాక్యం రాయబడిన వాక్యాన్ని మీరు గమనించిన సందర్భం ఉంది. దీనికి ఏ సందర్భం ఉందంటే కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తన చదువుతున్నప్పుడు మెజారిటీ మనం అనుకుంటాం ఈ దావీదు రాసిన కీర్తనలు అనుకుంటాం. చాలా కాలం వరకు నేను కూడా అనుకునేవాడిని దావీదు కీర్తన అయితే చదువుదాం లేదు, మిగిలిన కీర్తనలు మనకే మిగిలి అనుకునేవాడిని. ఇది భక్తిలో దరిద్రం అన్నమాట. ఆ ఫీలింగ్ ఉండేది నాకు. కానీ తర్వాత తర్వాత అర్థమైంది, కొందరు వక్తలు కొందరు ప్రసంగికులు కొందరు వాక్యాలకర్తలు వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే దావీదు కీర్తనలే కాదు, దేవుడు చాలా మంది భక్తుల కీర్తనలు ఈ కీర్తన గ్రంథంలో పెట్టాడు అంటే దావీదు లాంటి తీవ్రత ఉంటేనే పెద్ద. దావీదుకి దేవుడు అంటే ఎంత ఇష్టముందో ఈ భక్తులకు కూడా అంత ఇష్టం ఉంది. అందుకే ఈ కీర్తనలకి ఏమని ట్యాగ్లైన్ ఇచ్చారంటే ఇది యాత్ర కీర్తన. ఏ కీర్తన? యాత్ర. ఎక్కడికి యాత్ర? సందర్భం మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఒకే ఒక మందిరం ఉండేది. ఈ రోజు 70 సంఘాలు ఉన్నాయి. ఆ రోజు ఒకటే. ఇజ్రాయెల్ దేశానికి మొత్తానికి ఒకే ఒక్క చర్చ్ ఉంది. ఆ చర్చ్ సొలొమోను గారు కట్టించిన చర్చ్. ఆ చర్చ్కి వచ్చి ప్రజలు వెళ్ళిపోవాలి అంటే ఆ దేశం మూలన్న ప్రజలైనా ఈ చర్చ్కి రావాలి. సొలొమోను గారు కట్టించింది. మీకు అర్థం అవడానికి చర్చ్ అనే పదం వాడుతున్నాను. ఈ మూలన్న ప్రజలన్నీ రావాలన్నా ఈ చర్చికే రావాలి. ఈ చర్చికి రావాలి అంటే దీనికి ఒక కొంత యాత్ర ఉంది. కన్యాకుమారి నుంచి భీమవరం చర్చికి రావాలంటే ఎలా ఉంటుందండి? చర్చి వచ్చిన వయసు అయిపోద్ది. ఇప్పుడు ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి ఇక్కడ రావడానికి మనకు సుమారు గంట గంటన్నర పడుతుంది. అది మంచి వెహికల్ వేసుకొని వస్తాయి. అలాంటిది మైలు మైలు నడిచి కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచి ఈ సంఘానికి రావాలంట. ఇలా రావాలి అంటే అలా బోరు పట్టుకుండా ఏం చేస్తారంటే కొన్ని పాటలు పాడుకుంటూ వస్తారు. అలా పాటలు పాడుకుంటూ వస్తున్నప్పుడు పాడుకునే పాటలు ఏమంటారంటే ఇది ఎరుసలేము యాత్ర కీర్తము అనేది దీని సందర్భం. నెక్స్ట్ ఇది రాసింది ఎవరు? లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, మరి ఎంతమంది గుర్తుందో. ఇది రాసింది ఎవరు అంటే కోరహు కుమారులు. కోరహు కుమారులు అంటే ఎవరు? షార్ట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఎవరంటే మోసే గారికి ఒక బాబాయ్ ఉండేవాడు, బాబాయ్ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు కోరహు. ఈ బాబాయ్ గారు అబ్బాయి కోరహు ఒక రోజు తిరగబడిపోయాడు. ఎవరి మీదకి? మోసే గారికి. ఎవరు తిరగబడిపోతారంటే బదిలీలో తిరగబడిపోతారు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నా ఇంకో నా రక్తం అనుకోండి, ఎముకే పొడిసేస్తే ఇప్పుడు అతనికి కేసులు ఉండమంటాడు దేవుడు. ఇప్పుడు ఓకే, ఈ దగ్గర వాళ్ళు తిరగబడిపోయారు. తిరగబడిపోయాడు ఏమని తిరగబడ్డాడు? ఒక నాయకుడు. నువ్వు చెప్పినట్టు నేను విన్నాను, మాకు కూడా నాయకత్వం ఉంది, మాకు కూడా ఎజెండాలు ఉన్నాయి, మాకు జెండాలు ఉన్నాయి, మాకు 250 ఓటింగ్ ఉందన్నమాట. ఎవరు? కోరహు.
మోసే మీరు ఎప్పుడైతే తిరగబడ్డాడు, మోసే గారు బాధపడలేదు. ఈడీటి ఇలాగే అయిపోవడానికి గొడవ దిగలేదు. బాధపడినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా దేవుడు చెప్పుకుంటాడు. మంచి నాయకుడికి ఉండే లక్షణం, నాయకులు ఎప్పుడు ప్రతి దానికి స్పందించకూడదు. గాడిదలు ఎన్నో వాగుతాయి, వాటికి సమాధానం చెప్తూ కూర్చుంటే మనం అట్లాగే ఏమవుతుంది చెప్పండి, గాడిదలు అవుతాం. అందుకే గాడిదలు ఎన్నో వాగుతాయి, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు వాగుతారు, మోసే గారు ఎవరు నేను ఇవ్వలేదు. దేవుడు దగ్గర బాధపడుతున్నారు. దేవుడు అన్నాడు పొద్దున మీటింగ్ పెట్టు, వీళ్ళ సంగతి ఏంటి మీ సంగతి ఏంటి ఏం చేస్తాను చెప్పాడు. మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెట్టడం మీరు చెప్పిన కేసు వస్తుంది, అందులో కూర్చుంది. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఒకేసారి భూమి విడిపోయింది. 850 కోరాహుని కోరాహు ఫాలోవర్స్ మింగేసింది. అయిపోయింది ఆ రోజు కోరాహు చనిపోయాడు, కానీ కోరాహు కొడుకులు చనిపోయాడు. ఎందుకంటే అప్పుడు పిల్లలు చిన్నది. ఈ పిల్లల పిల్లలు ఒక రోజుకి ఏమయ్యారంటే చాలా పెద్ద పిల్లలు అయిపోయారు. పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి ఆ పిల్లలకు పిల్లలు పిల్లలుంటారు. వాళ్ళ పెద్ద జనాంగం అయ్యారు. ఆ జనాంగానికి ఇశ్రాయేలుకి రెండవ రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రెండవ రాజు పేరు దావీదు. ఈ కీర్తన అర్థం అంటే ఉంటుంది అనక అర్థమవుతుందా. ఈ దావీదు పరిపాలిస్తున్న టైంలో సరిగ్గా దావీదు గారికి ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటంటే ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాను తీసుకొచ్చి ఈ రాజభవంతలో పెట్టాను. పైనుంచి కిందకి చూస్తేనే కూడా కనిపిస్తుంది, మీ మందసం గుడారంలో టెంపుల్ వెళ్ళిపోయింది. నేనేమో ఎక్కడో పైన ఉండవేంటి, నువ్వేమో ఎక్కడో కింద ఉండవేంటిపోవా, నువ్వు నాకన్నా బాగుండాలి, మట్టిలో తిరిగే నన్నే అంతఃపురంలో పెట్టావు, మహాత్ముడైన నీ సన్నిధి గుడారం అక్కడ ఎక్కడో ఉండవేంటిపోవా, నీ నివాసం నా నివాసం కన్నా బాగుండాలి, నువ్వు మంచి మందిరం కడతాను ఏమంటావు అన్నాడు. దేవుడు అన్నాడు నీ ఫీల్ బాగుంది కానీ నువ్వు కట్టకండి. ఏ ప్రభు నీ చేతిలో రక్తం వచ్చేది తెలుసుకోవాలి, నువ్వు కట్టద్దు, నువ్వు పనిచేయాలి. నాకు ఆకాశం నా సింహాసనం, నువ్వు నా పాలు పెట్టి నువ్వు కానీ ప్రపంచంలో నాకు మందిరం కట్టలేదు. కానీ నీ ఆశను నీ యొక్క ఆలోచన నన్ను గౌరవిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నీ ఆశను నీ కొడుకుల ద్వారా నేను నెరవేరుస్తాను. ఎవరి ద్వారా? నీ కొడుకు ద్వారా. రాబోతున్న కొడుకు పేరు సులోమోను. పేరు కూడా ఏం చేస్తున్నాను ఇంకా పుట్టిన సులోమోను. సులోమోను ద్వారా కట్టిస్తాను. ఇప్పుడు ఈ సులోమోను ద్వారా కట్టిస్తాను కాబట్టి సులోమోను వచ్చే సమయానికి దావీదు ఏం చేశాడంటే కావలసిన దేవాలయానికి కావలసిన ల్యాండ్ కొనేసింది ఇచ్చాడు. ఆ ల్యాండ్ ఏంటంటే 46 ఎకరాలు. ఎంత? 46 ఎకరాలు. ఆ 46 ఎకరాల కొరకే ఈ రోజుకి టీవీ లైన్లో గొడవలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు మీకు ఇజ్రాయెల్ పాలిస్తున్న గొడవలు, గాజా ఇజ్రాయెల్ గొడవలు, ఇజ్రాయెల్ ఇరాక్ దాడులు అంటే చూస్తున్నారు, వార్తలు వస్తున్నాయి. ఈ గొడవలన్నిటికీ లింక్ డాక్యుమెంట్ ఏం చేస్తా? ఆ 46 ఎకరాలు. అంటే బైబిల్ ఎంత వాస్తవం చూడండి. అప్పుడు ఎకరాల గొడవ ఇప్పటికీ జరుగుతుంది. ఈ ఎకరాల గొడవ ఎందుకు జరుగుతుందంటే అది ఒక సెంటిమెంట్ భూభాగం అనమాట. ఎందుకు సెంటిమెంట్ అంటే అబ్రహాము గారికి దేవుడు కనబడింది ఆ ఎకరాల స్థలంలో కనబడింది. అంత ఒక సెంటిమెంట్ అది. నెక్స్ట్ యాకోబుకి దేవుడు కనబడింది అక్కడే కనబడాడు. నెక్స్ట్ దావీదు మోకరించి ప్రార్థన చేసింది అక్కడే ప్రార్థన చేశాడు. నెక్స్ట్ ఇస్సాకును బలిపీఠం కట్టి బలిగా అర్పిస్తానని అక్కడే. నెక్స్ట్ సులోమోను మందిరం కట్టింది అక్కడే. అందుకే దానికి అన్ని అన్ని గుడ్ క్వాలిటీస్ దానికి ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్ కోసం గొడవలు ఎక్కువ ఉన్నాయి. దేవుడు స్థలం అంటారు దాన్ని. ఆ స్థలం మీద 46 ఎకరాలు కొనేసి ఉంచాడు కొండ ప్రాంతం. ఈ కొనేసిన స్థలానికి దావీదు గారు కొడుకు వచ్చే సమయానికి ఎప్పుడైతే కొనేసి ఉండిచ్చాడో స్థలం ఉంటే సరిపోద్దా, మందిరం ఉంటే సరిపోద్దా, సేవకుడు ఉండాలిగా. సేవకుడు లేనప్పుడు మంచి మందిరం పెట్టుకుంటే సేవ లేనప్పుడు మందిరం పెట్టుకోండి. మనసలేసి నిలబడడం తప్ప నిలువండి. సేవకుడు ఉండాలి. ఆ సేవకుడు ఉంటేనే మందిరం పనిచేస్తుంది. సేవకులందరూ పెట్టడానికి మందిరం కట్టలేదు దావీదు. సులభం నుంచి కట్టాలి. సేవకులందరినీ పిలిపించి లేవి గోత్రం ప్రకారం ఎంతమంది సేవకులు అంతమంది సేవకులు పిలిచి ఆ సేవకులందరినీ పెట్టి మీరు సేవకులుగా ఉండాలి, మీ జీతం వచ్చారు, మీ వ్యవహారం, మీ జీవన శైలి మందిరం పెట్టుకుని ఉండాలని చెప్పి ఓ సేవకుని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఎవరిని ఏర్పాటు చేసి ఏంటి, గాయకులు. ఇప్పుడు పాటలు పడారుగా, అప్పుడు స్పెషల్గా ఉంటారు గాయకులు. ఎవరు పడతారు గాయకులు ఉండలేప్పుడు వాళ్ళకి లేవి క్రమం ఉండాలి, ఆత్మ నైపుణ్యం ఉండాలి, సాక్ష్యం ఉండాలి. పాట పాడేసి వాటిని ఇంటికి వెళ్ళిపోయి బుద్ధి ఉండకూడదు.
వాక్యం మీద ఆసక్తి ఉంది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, వాళ్ళందరినీ గాయకులుగా పెట్టి సుమారు 270 మందిని గాయకులే ఎంపిక చేశారు. వీళ్ళందరూ వచ్చారు. ఇంత ఎకరాల స్థలం శుభ్రం చేయాలి పంచాయతీ ఉండాలగా పరిసరకులు పెట్టాడు. ఇంకా ఎవరు ఉండాలి? కట్టబోయే మందిరాన్ని దేనితో కట్టబోతున్నారంటే బంగారంతో కట్టబోతున్నారు. మరి బంగారు దేవాలయం కాపలా ఉండాలా? ఉండాలి. దాన్ని కాపలా ఎందుకంటే అది బంగారం కనుక బంగారాన్ని భక్తులు వండిస్తారా? ఉండేవారు మన సతగోపురం పెట్టుకున్నారు పేపర్లో చూసారా? చీపులు పెట్టుకుంటారు చచ్చుకొచ్చి తెలుసా? చెట్లు వేసుకుంటారు తెలుసా? కటిపోయి భక్తులు ఇదే చెప్పారు, మీకు ఎన్నో అర్థమైంది. ఇప్పుడు ఇదంతటికీ కాపలా కానీ అంటే పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులు ఎవరు పెడదామంటే అప్పుడు దావిడి గారు చూస్తే అప్పుడు కోరా కుమారుడు పెద్ద జనాంగమైన అబ్బాయి మీరందరూ పోలీసులు ఉన్నారు కదండి, వాళ్ళు పోలీసులు చేస్తే వాళ్ళ గేట్ కీపర్స్గా పనిచేస్తారు. ఈ చెకింగ్ డిపార్ట్మెంట్ అక్కడ నిలబడి దేవాలయ దగ్గర డ్యూటీ చేస్తూ వస్తూ పోతున్న వాళ్ళని గమనిస్తూ పాటలు రాసుకున్నారు. ఆ రాసిన పాటల్లో ఒక పాటే ఇప్పుడు మనం గమనిస్తున్నాం, పాట 82. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఈ చదువుతున్నాం ఏమి చెప్తున్నారు చూడండి. సైన్యం గడిపిన యెహోవా నీ నివాసము ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచెలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆగుదాం. రాయబడిన సంగతి చూడండి, కీర్తనకారుడు ఏదో చెబుతున్నాడు. ఆ చెబుతున్న సంగతిని మీరు గమనించండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిర ఆవరణాలు చూడాలన్న ఆశతో నా శరీరము సమస్యలు. ప్రశ్న అడుగుతున్నాం చెప్పండి, నీ నివాసాలు ఎంత రమ్యములు ఉన్నాయంటే ఈ ప్రయాణికులు ఏం చూడాలనుకుంటున్నారట? నీ నివాసాలు చూడాలనుకుంటున్నాం. నెక్స్ట్, నీ నివాసాలు ఎందుకు మేము చూడాలనుకుంటున్నామంటే మందిరాన్ని అందంగా కట్టారని చూడాలనుకోవట్లేదు, అది నీ నివాసం కనుక చూడాలనుకుంటున్నాం. నా మాట అర్థమవుతుందా? అంటే మందిరాన్ని ఎంత బాగా కట్టినా మందిరంలో దేవుడు లేకపోతే మందిరానికి అందము ఉండదు. నీ మందిరాన్ని మేము ఎందుకు చూడాలనుకుంటున్నావు, నీ నివాసాన్ని ఎందుకు చూడాలనుకుంటున్నావంటే అవి నీ నివాసాలు కాబట్టి, నువ్వుంటావు కాబట్టి. నీ మందిరానికి రావాలనుంది, అక్కడ మంచి ఆర్కిటెక్చర్ ఉంటుందని లేదా ఒక మంచి కట్టడాలు కట్టారని దాని రూపురేఖలు బాగున్నాయి బంగారంతో కట్టారండి చూద్దామని మేము చర్చకు రావట్లేదు. మేము చర్చకి ఎందుకు వస్తున్నామంటే నువ్వు ఉంటావు, నీ ప్రజెన్స్ ఉంది అక్కడ, నీ యొక్క నివాసంలో నువ్వు నివసిస్తున్నావు గనక నేను అనుభవించాలని ఆశతో వస్తుంది. చాలా మంది చర్చికి ఎందుకు వస్తారంటే బాగుంటుందని వస్తారు. చాలా మంది చర్చికి ఏం బాగుంది ఆ చర్చికని చర్చి బాగుందని వస్తారు. చర్చి బాగుంటే రాడుంటుంది, మ్యూజిక్ బాగుందని వస్తారు, ఏసీ ఉంటుందని వస్తారు, ఫ్యాన్ ఉంటాయని వస్తారు, సంగీతాలు బాగుంటే వస్తాయని, పాటకు అవకాశం వస్తారని వస్తారు, రకరకాలు వస్తారు. ఇవేం చూసి రాకూడదు. చర్చికి ఎందుకు రావాలి అంటే ఆయన ఉంటాడని రావాలి. ఇన్ని మైళ్ళు మైళ్ళు ఇంత దూరం నడిచి మీరు ఎలా రాగలుగుతున్నారంటే వాళ్ళకి ఆశ ఉండిపోయిందట, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది సొమ్మ చెల్లుచున్నది, ఎందుకంటే జీవం గల దేవుని దర్శించుటకు నా శరీరము కేకలు వేయిచున్నది. నిజంగా దేవాలయమే చూడాలనుకుని వాళ్ళు వస్తే, దేవాలయం కొరకే వాళ్ళు ఆశపడి వస్తే అక్కడ ఒక పర్యాయ పదం కాదు కనుక విరుద్ధ పదం అని చూడండి. ఏముంది అక్కడ విరుద్ధ పదం అంటే ఇప్పుడు వచ్చిందో, నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాసము దొరకను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు ఊటి స్థలము దొరకను. నిజంగా కట్టడాలు చూడాలని ప్రయాణికులందరూ ఎరుసలేనికి వస్తే ఎక్కువగా ఆ కట్టడం మీద ఏమున్నాయట? బల్లిపేటం దగ్గర ఏమో పిచ్చుకలు ఉన్నాయట, ఆ చుట్టూ వానపోవులు ఉన్నాయట, పక్షులు లేదా ఈ పక్షులు పావురాలు ఏవైతే ఈ పిచ్చుకలు ఉన్న దగ్గర స్థలాలు ఎలా ఉంటాయి చెప్పండి? బాగుంటాయా? ఏం చేస్తాయి? అన్ని కానిస్తాయి. ఏం చేస్తాయి చెప్తాయి? తింటాయి, వెళ్తాయి, సంగ్రహంతో ఇంకా లూజ్గా వెళ్తాయి. ఎల్లో
ఆ గోడల మీద అలా కార్లు ఉంటాయి, ఎక్కడ పడతాడు వెళ్తాయి, ఆ ఇంటర్ మూడిపోతుంటాయి, అశుద్ధం ఉంటుంది, గడ్డి తెచ్చి పడేస్తుంటాయి, రకరకాల చేస్తుంటది. పక్షుల దగ్గర ఒక్కసారి కుప్పిన స్మెల్ వస్తుంది. అవి గుడ్లు పెట్టిన తర్వాత, పిల్లలు పెట్టిన తర్వాత, పిల్లలు తెచ్చిన ఏదైనా చిన్న చిన్న ఆహార పదార్థాలు మిగిలిపోతే అన్నీ సువాసన వస్తారు. యాత్రకులు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి నివాసం దగ్గరికి వస్తున్న వాళ్ళు, నిజంగానే నివాసం చూడాలని ఆశకలకి వస్తే అంత శుభ్రంగా ఏం లేదు, చుట్టూ పక్షులు ఉన్నాయి. నివాసాలు చూడాలని వస్తే అక్కడ శుభ్రం లేదు. ఏమైనా చెప్పండి, పక్షులు ఉన్నాయి అంటే వీళ్ళు చూస్తున్నది పక్షుల్ని కాదు, వీళ్ళు చూస్తున్నది నివాసాన్ని కాదు, వీళ్ళు చూస్తున్నది దేవుణ్ణి. దేవుడి కొరకే వస్తున్నారు, అందుకే దానికి వ్యతిరేక రిఫరెన్స్ అది. ఒకవేళ నివాసాల కొరకు వస్తే వాళ్ళు పిచ్చుకులను చూసినప్పుడు ఎంత శుభ్రత లేదుగా అక్కడ, మరి ఏం చూడాలని దేవుడు మాకు కనబడతారు. అందుకే మా హృదయము కేకలు వేచినది ఆనందంతో అన్నారు.